బిఎస్ఎన్ఎల్ ఉద్యోగి అనేది ఒక స్ట్రీమ్ అండి, కవి రచయిత అనేది ఒక స్ట్రీమ్. బిఎస్ఎన్ఎల్ ఉద్యోగి కాబట్టి కవి అవ్వలేదు, కవి అయ్యాను కాబట్టి బిఎస్ఎన్ఎల్ ఉద్యోగి అవ్వగలేదు. అదొక లైను, ఇదొక లైను. కాకపోతే ఏంటంటే అది వృత్తి, ఇది ప్రవృత్తి. చేయలేకనే నేను రచనలు చేయలేకపోయాను ఎక్కువ. ఉద్యోగరీత్యా నాకు బాగా కాన్సన్ట్రేషన్ ఉంటుంది. రచనలు ఎంత ఇష్టమో ఉద్యోగం కూడా అంత ఇష్టం. ఉద్యోగంలో ఉన్నంతకాలం నేను రచనల మీద ఏకాగ్రత చేయలేకపోయా. అంటే ఖాళీ సమయం వచ్చినప్పుడు ఏదో అట్లా రాశాం, కానీ ఇప్పుడు ఉన్న అగ్రెసివ్గా లేనప్పుడు నేను ఇప్పుడు రోజుకు కథ రాస్తున్నాను. ఈవేళ రోజుకు 1000 పదాలు రాయకుండా నిద్రపోవట్లేదు. ఈవేళ ఎవ్రీడే 1000 వర్డ్స్ కంపల్సరీ నా ఖాతాలో పడిపోవాల్సింది 1000 పదాలు. అప్పుడు అట్లా ఎక్కడుండేది, కథ రాయాలని నిలబట్టేది, 2 నెలలు పట్టేది. ఇప్పుడు ఎఫ్ఎం కొత్తగూడెం స్టేషను వాళ్ళ ట్రీట్మెంట్ ఎలా ఉండేదంటే, నాకు సత్యనారాయణ గారు మీరు పలానా తారీఖు వచ్చి కథ చదవండినేవాడు. నా కథ ఏం రాశాను కూడా చూసేవాళ్ళు కదవాడు. అంటే నేను కథలు చదవడమే, కథ తీసి ఇప్పుడు కూడా నాకు ఆఫర్ ఉంది, ఇప్పుడు రమ్మని కథ చదవమంటారు. కానీ రాయలేకపోవడం అన్నమాట. అప్పుడు ఎలా ఉండేదంటే రాయలేకపోయేళ్ళకి 2-3 సార్లు చూశారు. వాళ్ళు చెప్పిన టైంకి నేను వెళ్ళి రాయ కథ రాయపడేళ్ళకి ఆఫర్ ఇవ్వడం మానేశారు. అట్లా నేను చాలా అవకాశాలు పోగొట్టుకున్నాను. అప్పుడు అసలు ఒక ప్రముఖ రచయిత అయితే ఖమ్మంలో ఉంటే కదా అబ్బాయి నువ్వు హైదరాబాద్ వచ్చేసాయి, నువ్వు నా దగ్గర అసిస్టెంట్గా చేరంటే జాబ్ హైదరాబాద్ ట్రాన్స్ఫర్ రాదు, జాబ్ వదలలేము. మనం మధ్యతరగతి ఉద్యోగం బతుకులు, జాబ్ లేకుండా మనం బతకలేము. మనది గమ్మత్తుకు ఉంటుంది అన్నమాట. మనకి మధ్యతరగతి జీవితం ఎలా ఉంటుందంటే ఉద్యోగం చేస్తేనే మన బతుకు గడుస్తుంది. ఉద్యోగం చేస్తే రచయితగా మనం షైన్ అయ్యే పరిస్థితి లేదు, మంచి ఇదిగా ఉండేది అనమాట. కొంతమంది త్యాగం చేసేస్తారు, జాబ్ వదిలేసేస్తారు, వదిలేసేసి సినిమా ఫీల్డ్కి వెళ్ళిపోతారు. వాళ్ళు కొంతమంది సక్సెస్ అవుతారు, కొంతమంది ఫెయిల్ అవుతారు. అందరూ సక్సెస్ అవుతారని చెప్పలేము.